అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనైన్ హాస్పిటల్స్, బేగంపేట. ఏసీఎల్ లిగమెంట్ గురించి ఎంతో మందికి ఎన్నో రకాల ప్రశ్నలు ఉంటాయి. యూజువల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాట్సాప్లో రిపోర్ట్లు పంపించడం, ఏం చేయాలి అని అడగడం. ఒక ఎగ్జాంపుల్కి, నాకు నిన్నగాక మొన్న కూడా ఒక ఎంఆర్ఐ రిపోర్టు పంపించారు. పేషెంట్ వయసు దగ్గర దగ్గర 33 ఏళ్ళు ఉంటాయి, ఫీమేల్ పేషెంటు. చూస్తే ఎంఆర్ఐ రిపోర్ట్లో కంప్లీట్ ఏసీఎల్ టేర్ ఉంది. ఆపరేషన్ చేయాలా డాక్టర్ గారు అని ప్రశ్న. నేను ఒకే ప్రశ్న వాళ్ళకి వేశాను, ట్రీట్మెంట్ ఎంఆర్ఐ చేయమంటారా మీకు చేయమంటారా? అలాంటి డాక్టర్ గారు, నాకే కదా చేయాల్సింది, అయితే మీరు రండి అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే, వాళ్ళు వచ్చిన తర్వాత నేను విశ్లేషించి క్లియర్ కట్గా చెప్పాను, ఎంఆర్ఐలో ఉన్న ప్రతి ప్రాబ్లంకి మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఈ దేశంలో ఉన్న డాక్టర్లు, దేశంలో ఉన్న డబ్బులు, ఇంప్లాంట్లు సరిపోవు. ఆ ప్రాబ్లం వల్ల మనకి ఎంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఏసీఎల్ లిగమెంట్లో ఇప్పటికీ కూడా ఒక 30-40% ఆఫ్ ద టైమ్స్ వితౌట్ సర్జరీ మనం మేనేజ్ చేయవచ్చు. అంటే ఏజ్ ఒక క్రైటీరియాగా తీసుకోవాలి, యాక్టివిటీ ఒక క్రైటీరియాలాగా తీసుకోవాలి, వెయిట్ ఒక క్రైటీరియాలాగా తీసుకోవాలి, అసోసియేటెడ్ ఇంజరీస్ ఒక క్రైటీరియాలాగా తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఒక క్రైటీరియాలాగా తీసుకోవాలి, ప్రొఫెషన్ ఒక క్రైటీరియాలాగా తీసుకోవాలి, అసోసియేటెడ్ సింప్టమ్స్ ఒక క్రైటీరియాలాగా తీసుకోవాలి. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి నిర్ధారణ చేసుకొని అప్పుడు ఒకటి కూర్చొని అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు కూర్చొని మనం నిర్ణయం చేసుకుంటే అప్పుడు ఆ ఏసీఎల్ అనేది ఆపరేషన్ అవసరమా, ఇంజెక్షన్ అవసరమా, ఫిజియోథెరపీ అవసరమా, సర్జికల్ మేనేజ్మెంటా, నాన్ సర్జికల్ మేనేజ్మెంటా, ఒకవేళ సర్జికల్ మేనేజ్మెంట్ అయితే ఎట్లా వెళ్ళాలి, నాన్ సర్జికల్ మేనేజ్మెంట్ అయితే ఎట్లా వెళ్ళాలి అన్న విషయానికి క్లియారిటీగా వస్తుంది. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, ఎమర్జెన్సీ కాని వాటికి, ఎమర్జెన్సీ అయినా సరే రిపోర్ట్లు పంపించి ట్రీట్మెంట్ అడిగితే ఏమవుతుందంటే అపోహలు ఉంటాయి. తర్వాత మనకు అనుకుంది ఏదైతే డాక్టర్ గారికి చెప్దాం అనుకున్నామో అది కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు, మనకి ట్రాన్స్మిట్ అవ్వకపోవచ్చు. సో నేనైతే పర్సనల్గా చెప్పేది ఏమిటంటే, ఫిజికల్ కన్సల్టేషన్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. ఎందుకంటే ఎంఆర్ఐ అనేది ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ ఇమేజ్, డైనమిక్ ఇమేజ్ కాదు. ఒక పడుకున్న వ్యక్తిని ఫోటో తీస్తే ఓకేనా, ఫోటోగ్రాఫర్ కానీ పర్ఫెక్ట్ వ్యక్తి ఉంటే అతను చనిపోయాడా బతుకున్నాడా అనే విషయాన్ని చెప్పగలడం చాలా కష్టం నిజంగా చెప్పాలంటే. అంటే అర్థం కావాలని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అందుకని ఏసీఎల్ లిగమెంటిక్ ఆపరేషన్ అవసరమా అంటే అది మల్టీ ఫ్యాక్టోరియల్, కొన్నిటికి మాత్రమే ఆపరేషన్ అవసరం పడుతుంది. కాబట్టి మీరు ఫిజికల్గా వచ్చి ఎగ్జామిన్ చేయించుకున్న తర్వాత తీసుకునే నిర్ణయము చాలా పర్ఫెక్ట్ నిర్ణయము. ఎంఆర్ఐ రిపోర్ట్ పంపించి ట్రీట్మెంట్ చేయమంటే మాత్రము దానివల్ల వచ్చే అంటే ఉపయోగాలు అంత ఎక్కువగా ఉండొచ్చని ఇన్ని సంవత్సరాల ప్రాక్టీస్లో వచ్చిన అనుభవం తోటి మీకు చెప్పండి.